వాన తగ్గింది, వరద మాత్రం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఇంకా చాలా ఏరియాలు నీళ్లలోనే ఉన్నాయి. జనం ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది. కొన్ని ఏరియాల్లో వరద తగ్గి బురద జామైంది. ఇలా 4 రోజుల నుంచే తీవ్ర అవస్థలు పడుతూనే ఉన్నారు సిటీ జనం. ఇక షెల్టర్లలో ఉన్న వాళ్లు తిండి లేక సదుపాయాలు లేక అవస్థలు పడుతున్నారు. సిటీలో వర్షం తెరిపించినా చాలా కాలనీలు ఇంకా వరదలోనే ఉన్నాయి. కొన్ని చోట్ల వరద తగ్గినా బురద మిగిలింది. వరద బీభత్సంతో చాదర్ ఘాట్, ముసానగర్, శంకర్ నగర్, రసూల్పురాలో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. బురదతో నిండిపోయిన ఇళ్లను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. బస్తీలో కరెంట్, నీళ్లు అందించాలని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చాలా ఏరియాల్లో జనాలు అవస్థలు పడుతూనే ఉన్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో తిండి, నీళ్లు లేక బాధపడుతున్నారు. వందల కాలనీలు నీట మునిగినా ఒక్క కార్పొరేటర్ కూడా సహాయక చర్యల కోసం ముందుకు రాలేదు. బయటకు వచ్చిన ఒకే ఒక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని సమస్యలపై నిలదీశారు మహిళలు. ఉప్పల్లో వరద ప్రాంతాల్లో పర్యటించిన ఆయనపై 3 రోజులుగా నీళ్లల్లో ఉంటే ఇప్పుడొచ్చారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువులో ఇళ్లు ఎవరు కట్టుకోమన్నారని ఎమ్మెల్యే అడిగితే పర్మిషన్ ఎందుకు ఇచ్చారని ఎమ్మెల్యేనే ఎదురు ప్రశ్నించారు బాధితులు. రామంతపూర్, ఇందిరానగర్ 2 రోజులుగా వాన నీటిలో మగ్గుతోంది. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఇంటిని ముంపు నుంచి కాపాడేందుకు తమ కాలనీని నీటిలో ముంచుతున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేతో సహా ప్రజాప్రతినిధులు ఎవరూ తమను పట్టించుకోలేదంటున్నారు జనం. వాళ్ళు తూము ఓపెన్ చేయమంటే బెస్సులు వచ్చేసి మా చేపలు పోతామని చెప్పి వాళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు ఏమైతుంది, పొలిటికల్ లీడర్లు ఏమైతుందంటే రేపు ఆ తూము ఓపెన్ చేసేస్తే మాకు ఎఫెక్ట్ అవుతుందేమో, ప్రాబ్లం మాకు ఇబ్బంది అవుతుందేమో, మాకు ఓట్లు రావేమనే ప్రాబ్లంతో వాళ్ళు సరైన రెస్పాన్స్ తీసుకోవట్లేదు. ఆడ తూములు అనే 2 తూములు ఉన్నాయి సార్. ఆ 2 తూములు ఎత్తేస్తే ఇంత ప్రాబ్లం రానే రాదు. మీర్పేట పరిధిలోని టీకేఆర్ కాలనీ నీట మునిగింది. దాని పక్కనే ఉన్న టెలిఫోన్ కాలనీకి టీకేఆర్ కాలేజీ నుంచి పెద్ద ఎత్తున నీటిని తోడటంపై కాలనీ వాసులు మండిపడ్డారు. ఈ విషయంపై మాజీ ఎమ్మెల్యే, టీకేఆర్ కాలేజ్ అధినేత తీగల కృష్ణారెడ్డిని కలిశారు కాలనీ వాసులు. ఆయన కాలనీ వాసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో కొద్దిసేపు తీగల కృష్ణారెడ్డి, కాలనీ వాసుల మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది. అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆయన. మైలార్దేవుపల్లిలోని పల్లె చెరువు ప్రమాదకరంగా మారింది. దాంతో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి చెరువును పరిశీలించారు సైబరాబాద్ సీపీ సజ్జనార్. చెరువు కట్ట తెగకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు. లోతట్టు ప్రాంత ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు. భారీ వర్షాలతో హైదరాబాద్, బెంగళూరు నేషనల్ హైవే దెబ్బతింది. దాంతో 44 నంబర్ జాతీయ రహదారిని గగన్ పహాడ్ దగ్గర మూసివేశారు. రోడ్డు రిపేర్ పనులు చేపట్టారు.